లలిత జ్యువెలరీ 51వ షోరూం ప్రారంభమైంది. సంస్థ ఎండీ డాక్టర్ కిరణ్ కుమార్ స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసి ప్రారంభించారు. కర్నూలులో లలిత జ్యువెలరీస్ షోరూంను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఎండీ డాక్టర్ కిరణ్ కుమార్. హైదరాబాద్ స్థాయిలో కర్నూలులో గోల్డ్ షాపులు ఏర్పాటు కావడం సంతోషదాయకమని అన్నారు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. లలిత జ్యువెలరీస్ షాప్ యజమాని కిరణ్ కుమార్ ఒక బ్రాండ్ అని అంకిత భావంతో నిజాయితీగా కృషితో కిరణ్ కుమార్ వ్యాపారం చేసి 51 షాపులు ప్రారంభించడాన్ని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అన్నారు. ఈరోజు 51 షోరూమ్ కర్నూలులో స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు మా ఫంక్షన్కి ముగ్గురు ఎమ్మెల్యే గారు రావాలి, ఇద్దరు వచ్చినారు. అది ఒక పెద్ద సంతోషమైన విషయము. తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ గారు, ఇంకా ఒక డిప్యూటీ మేయర్ గారు, సో అందరు వచ్చిన దానికి చాలా సంతోషం. సో ఇప్పుడు ఒకరొకరు మాట్లాడుకుంటారు. లలిత జ్యువెలరీ గురించి నేను చెప్తాను, ఎప్పుడు కూడా డబ్బులు ఉడికని రావు. ఈరోజు అందరు చెప్తారు డబ్బులు ఉడికని రావు. తర్వాత షోరూమ్ గురించి కూడా నేను ఆరా తీసాను, వారికి తెలియకుండానే చాలా విషయాలు తెలుసుకున్నాను. మీరు చాలా తక్కువ రేటల్లో మంచి సరుకు నిజాయితీగా ఇస్తారు, గ్యారంటీ ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఈయనను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఈ సందర్భంగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈయన ఇంకో విషయం చెప్పారు, ఈయన షోరూమ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ లోకల్ క్యాండిడేట్స్కు ఈయన ఉద్యోగాలు ఇస్తారు. సో ఈయన ఈజ్ ఏ గుడ్ సోషల్ వర్కర్, ఈజ్ ఏ గుడ్ సోషల్ బీయింగ్. కిరణ్ గారు వాయిస్ ఏదైతే ఎవరికి డబ్బులు ఊరికే రావనేది ఉందో అట్టే కర్నూలుకి కూడా ఒకటి ఉంది. తుంగభద్ర నీళ్లు తాగిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఇక్కడే ఉండాలని కోరుకుంటారు, అట్లాగే ఉంటున్నారు. 51 షోరూములు పెట్టేటువంటి స్టేజ్కి వచ్చాడు ఆయన. అంటే ఎంత సిన్సియర్గా, ఎంత డెడికేటెడ్గా, ఎంత నిజాయితీగా పనిచేస్తుంటేనో ఈ స్టేజ్కి రాగలరు. అది మంచి డిజైన్ వాళ్ళు ఏం కోరుకుంటే ఆ డిజైన్ ప్రకారం ఇవ్వడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. మాకు ఒక్కసారి మా కస్టమర్ మా మీద పూర్తి నమ్మకం కలిగించే విధంగా మేము బిజినెస్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అందుకు నేను ఖచ్చితంగా అన్ని పనులు మానుకొని ఈ షోరూమ్ ఓపెనింగ్